లలితా సహస్రము. ఇంతవరకు గాయత్రి మంత్రాన్ని అనేక రకాలుగా మనం చూస్తూ వచ్చాం. ఆ మంత్రం యొక్క పూర్తి అర్థం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం పూర్తిగా చూసాం. సరే, ఇది పరమేశ్వర స్వరూపమైనటువంటి మంత్రమేనో, అంతకన్నా ఇంకేం లేదు అని కూడా మనం తెలుసుకున్నాం. ఇకపోతే లలితా సహస్రంలో ఈ గాయత్రి మంత్రాన్ని గురించి చెప్పడం జరిగింది. అది ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు, ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ఇవాళ లలితా సహస్రము అనే దాని గురించి నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పవలసినటువంటి అవసరం ఏమి ఉండదు. ఎందుకని అంటే ఇవాళ రోజున ప్రతి చోట ప్రతి వాళ్ళు కూడా పారాయణ చేస్తూ ఉన్నారు ఈ లలితా సహస్రం. అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే, కానీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం మనం, ఇది లలితా సహస్రనామాలు కాదు, లలితా రహస్యనామాలు అనాలి అని. దీన్ని లలితా రహస్యనామాలు అని అంటారు. ఎందుకనంటే ఇది రహస్యాతి రహస్యమైనటువంటిది, గుప్తాతిగుప్తమైనటువంటిది. పరమేశ్వరి వసిన్యాది దేవతలందరినీ కూడా చూసి, ఆ 8 మందిని చూసి, వసిన్యాది దేవతలు అంటే 8 మంది, వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని అని మొత్తం 8 మంది వీళ్ళు వాగ్దేవతలు. ఈ వాగ్దేవతలందరినీ చూసి ఆ పరమేశ్వరి యొక్క తత్వాన్ని మీరు గానం చేయండి అని అడిగింది ఒక రోజున. సరే, ఒక రోజున ఇలా కొంతకాలం గడిచింది. గడిచిన తర్వాత ఒక రోజున పరమేశ్వరి సభ చర్చి ఉన్నటువంటి సమయంలో ఈ వాగ్దేవతల్ని చూసి ఆవిడ కలసోగి చేసింది. వెంటనే ఈ వాగ్దేవతలు తాము సిద్ధమేను అన్నారు. అంటే ఆవిడ కనుసోగి చేసింది దేనికి, మీరు ఆ పరమేశ్వరి తత్వాన్ని గానం చేస్తారా అని అడిగిందనమాట కనుసోగితో. వీళ్ళు సిద్ధమేను అన్నారు. వెంటనే ఈ వాగ్దేవతలందరూ కూర్చుని, 8 మంది కూర్చుని లలితా సహస్రాన్ని గానం చేశారు. ఇక్కడ మనం లలితా సహస్రము అన్నాము అంటే 1000 నామాలతో కూడినటువంటిది అని. ఈ లలితా సహస్రం గానం చేశారు 1000 నామాలతో కూడినటువంటి ఈ స్తోత్రాన్ని వాళ్ళు చదివారు. దాన్ని ఆశ్రాంతం విన్నటువంటిదే ఆ పరమేశ్వరి ఆ సభలో ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా అడిగింది, ఎలా ఉన్నది ఏమిటి అని. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా మహత్తరంగా ఉన్నది అని చెప్పారు. ఇక వెంటనే ఆ పరమేశ్వరి బ్రహ్మాది దేవతలను పిలిచి, మీరు ఈ లలితా రహస్యనామాల్ని భూలోకంలో విస్తృతంగా ప్రచారం చేయండి అని చెప్పింది. ఈ రకంగా లలితా సహస్రనామాలు చెప్పబడ్డాయి. అయితే ఇందాకే చెప్పుకున్నాం, ఇది లలితా సహస్రం కాదు, లలితా రహస్యనామాలు అనాలి అని. ఎందుకని అంటే మామూలుగా ఎక్కడైనా సరే సహస్రనామాలు అంటే 1000 నామాలతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని లేకపోతే ఆ దేవతామూర్తిని మనం వివిధ రకాలుగా కీర్తించడం జరుగుతుంది. అది సహస్రనామాలు అంటే సహస్రనామార్చన. కానీ ఇక్కడ అలా జరగదు. 1000 నామాలతోనూ కీర్తిస్తాం, అది వేరే సంగతి. కాకపోతే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విషయం ఏమంటే, ఇందులో యంత్ర, తంత్ర, మంత్ర విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. అది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ రకమైనటువంటి ప్రత్యేకత ఇంకా ఏ నామాలకి కూడా లేదు, ఏ సహస్రనామాలకి కూడా లేదు. యంత్ర, తంత్ర, మంత్ర విషయాలన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. కాబట్టి ఇది కేవలము లలితా సహస్రం కాదు, ఇది లలితా రహస్యనామాలు, గుప్తాతిగుప్తము, రహస్యాతి రహస్యము అని చెప్పి ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా భూలోకంలో ప్రచారం చేయటం మొదలుపెట్టారు. ఇలా వచ్చినటువంటి ఈ రహస్యనామాలు హయగ్రీవుడి ద్వారా అగస్త్యుడికి చెప్పబడ్డాయి. సరే, అగస్త్యుడు ఈ నామాలను ఆయన దగ్గర చెప్పుకున్నటువంటి వాడై ఇక దాన్ని బహుళ ప్రచారంలోకి తెచ్చాడు.
అయితే ఈ లలిత రహస్యనామాలకి భాస్కర్ రాయలు భాష్యం రాశారు. గతంలో మనం లలితా శాస్త్రం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, భాస్కర్ రాయలు ఆంధ్రుడు, ఆయన తెలుగువాడు. ఈ భాస్కర్ రాయలు వారు లలితా శాస్త్రంలో ప్రామాణికమైనటువంటి భాష్యం ఏదైనా ఉన్నది అంటే అది భాస్కర్ రాయల వారి యొక్క భాష్యమేను అని కూడా మనం గట్టిగా చెప్పచ్చు. అదే ప్రామాణికమైనటువంటి భాష్యం. అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్నే ఒప్పుకుంటూ ఉన్నారు. అది ఇక్కడ లలితా సహస్రనామాల యొక్క భాష్యం అంటే. అయితే ఇందులో మొత్తం 54 రకాలైనటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ఏమిటి చెప్పారు? పరమేశ్వరి యొక్క స్థూల రూపం చెప్పారు, సూక్ష్మరూపం చెప్పారు, పరమేశ్వరి యొక్క వైభవం చెప్పారు, ఆ పరమేశ్వరి ఎక్కడ ఉంటుందో చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అసలు ఈ విషయాలు చెప్పారా అని అనిపిస్తుంది మనకి. చూడండి, ఒకటి దగ్గర నుంచి 5వ నామం దాకా పరమేశ్వరి యొక్క వైభవం చెప్పారు. అలాగే ఇక్కడ 90 దగ్గర నుంచి 95వ నామం దాకా కనుక చూసినట్లయితే పంచదశి మహామంత్రాన్ని చెప్పారు. 55 దగ్గర నుంచి 63 దాకా ఆ పరమేశ్వరి యొక్క నివాస స్థానం ఏమిటి అనేది చెప్పారు. ఇలా రకరకాలైనటువంటి విషయాలు చెప్పారు. ఇందులో పరమేశ్వర పూజలో ఉండేటువంటి ఆచారాలు చెప్పారు. సమయాచారం, కౌళాచారం, గ్రంథిభేదనం, శాంభవి విద్య, పరబ్రహ్మ తత్వం, ఇలా అనేకమైనటువంటి విషయాలు చెప్పారు. అలా చెబుతూ ఈ లలితా శాస్త్రంలో గాయత్రి మంత్రాన్ని కూడా వివరించడం జరిగింది. 420వ నామం దగ్గర నుంచి 468వ నామం దాకా ఈ లలితా శాస్త్రాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క దీంట్లో లలితా శాస్త్రంలో కాబట్టి గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఏమిటి అనేది ఈ లలితా శాస్త్రనామాల్లో కూడా చెప్పబడిందన్నమాట. అందుకని ఆ లలితా శాస్త్రనామాల్లో ఏం చెప్పబడింది గాయత్రి మంత్రాన్ని గురించి అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. 420 నామం చూడండి. ఇక్కడ ఈ నామాలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి అంటే 420వ నామం దగ్గర నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ఎక్కడి దాకా? 468వ నామం దాకా ఇవి చెప్పబడతాయి. అంటే మొత్తం 49 నామాల్లో ఈ గాయత్రి మంత్రాన్ని ఇక్కడ వివరించడం జరిగింది. అంటే గాయత్రి వ్యాకృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత అక్కడి నుంచి క్షోభిణి సూక్ష్మరూపిణి ఇక్కడి దాకా ఈ గాయత్రి మంత్రాన్ని వివరించడం జరిగింది. ఇక్కడ ఈ గాయత్రి మంత్రాన్ని గురించి లలితా శాస్త్రంలో ఏం చెప్పారు అనే విషయం ఒకసారి చూద్దాం. ముందుగా ఈ 420వ నామం చూద్దాం. గాయత్రి మంత్రాన్ని గురించి ఇక్కడ వివరించడం జరిగింది. మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, గాయత్రి అంటే ఏమిటి అని. గయాన్ ప్రాణాంతరాయత ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేదే గాయత్రి అని చెప్పాం. అలాగే గాయత్రి మంత్రం అనేది ఇక్కడ రెండు రకాలుగా ఉన్నది అని చెబుతూ ఉన్నాం మనం. ఇక్కడ ఏమిటి రెండు రకాలు అంటే, ద్విజులకి ఉపనయన కాలంలో ఉపదేశం చేయనటువంటిది ఒక మంత్రం అయితే, వేదాలలో నిగూఢంగా ఉన్నటువంటిది రెండవ మంత్రం అన్నాం. ఇప్పుడు మనం చెప్పుకునే ఇక్కడ ఈ గాయత్రి అంటే ఉపనయన కాలంలో ఉపదేశించేటటువంటిది, అది గాయత్రి. మరి వేదాలలో నిగూఢంగా ఉన్నటువంటిది ఏమిటి అంటే అదే పంచదశ మహామంత్రము అన్నాం. అంటే గాయత్రి మంత్రం, పంచదశ మహామంత్రం రెండు ఒకటేను అని ఇక్కడ వివరించడం జరుగుతుందన్నమాట. అందుకే గాయత్రి మంత్రము అనేది బ్రాహ్మణుల కోసం ఏర్పడగా, పంచదశ మహామంత్రము అనేది అన్ని వర్ణాల వారి కోసం కూడా ఏర్పడింది అని అగస్త్య మహర్షి అంటారు. కాబట్టి ఈ గాయత్రి మంత్రం, పంచదశ మహామంత్రం రెండు ఒకటే. ఈ రెండింటి అర్థం కూడా ఒకటే.
గాయత్రి అంటే శరీరాదులను రక్షించడం చేత గాయత్రి అని, తేజస్వరూపం కావడం చేత సావిత్రి అని, వాగ్రూపం కావడం చేత సరస్వతి అని చెప్పబడింది. సరే, ఈ విషయాలన్నీ కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఇది 24 అక్షరాలు కలిగినటువంటి మంత్రం అన్నాం. 24 అక్షరాల్లోనూ కూడా ఒక్కొక్క పాదానికి 6 అక్షరాల చొప్పున 4 పాదాలు, మొత్తం మీద 4 ఆరులు 24 అక్షరాలతో ఉన్నటువంటి మహామంత్రం ఇది గాయత్రి అన్నాం. ఇక్కడ మనం ఒక పదాన్ని ప్రయోగించాము చూడండి, మహామంత్రం అన్నాం. మంత్రాల్లో మామూలు మంత్రాలు, మహామంత్రాలు అని ఇలా కొన్ని రకాలు ఉన్నాయి. మహామంత్రాలన్నీ కూడా మోక్షకారకాలు, అందుకు దీన్ని మహామంత్రము అన్నది. అన్నింటినీ మహామంత్రాలు అనరు. మహామంత్రము అంటే మోక్షకారకమైనటువంటిదే మహామంత్రం, మిగిలినవన్నీ కూడా కామ్యకారకాలు, అవి మహామంత్రాలు కావు. సరే, ఈ గాయత్రి మంత్రాన్ని చెబుతూ ఉన్నప్పుడు ఇక్కడ విశ్వామిత్రుడు ఋషి అన్నాం. సవితా దేవత అగ్నిముఖం బ్రహ్మాశ్రహ విష్ణు హృదయం రుద్రశిఖ పృథివీ యోని ప్రాణాపాన వ్యానోదాన సమానస ప్రాణ శ్వేతవర్ణ సంఖ్యాంశ గోత్ర గాయత్రి. ఈ విషయాలన్నీ కూడా మనం ఆ గాయత్రిని గురించి చెప్పుకునేటప్పుడు అక్కడ చెప్పుకున్నాం. కాబట్టి మళ్ళీ ఇక్కడ వీటిని చెప్పుకోవాల్సినటువంటి అవసరం పెద్దగా మనకే ఉండదు. అయితే ఈ గాయత్రి మంత్రంలో ముందున్నటువంటివి ఓం భూ ఓం భువః ఓం సువః, ఈ మూడు కూడా వ్యాకృతులు అన్నాం. ఈ మూడు వ్యాకృతులు ముందు చెప్పి ఆ తర్వాత మంత్రాన్ని చెప్పడం జరిగింది. అదే మనం ఉచ్చారణ చేసేటప్పుడు ఓం భూర్భువస్సవః తత్సవితుః వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాతు. ఇది అసలు మంత్రం. అయితే ఈ మంత్రం మొత్తం 24 అక్షరాల్లో ఉన్నది. ఇది గాయత్రి ఛందస్సు అని మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. కొన్ని శాఖల వారు ఈ గాయత్రి మంత్రాన్ని అనుష్టుప్ ఛందస్సులో ఉపాసన చేస్తూ ఉన్నారు. తత్సవితరుణీమహే వయం దేవస్య భోజనం శ్రేష్టం వై సర్వధాతమమం త్వరం భగస్య ధీమహి. ఇది వాళ్ళు చేసేటటువంటి మంత్రం. ఇలాగా ఈ గాయత్రి మంత్రం కొన్ని రకాలుగా ఉపాసన చేయబడుతూ ఉన్నది. ఎలా చేసినప్పటికీ మంత్రం మంత్రమే. అయితే గాయత్రి మంత్రం యొక్క ఫలితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఈ భూమి మీద ఏ వస్తువుని దానంగా తీసుకున్నప్పటికీ కూడా అతనికి ఏ రకమైనటువంటి దోషము లేదు అని చెప్పాం. ఎందుకంటే ఏదైనా ఒక వస్తువును తీసుకున్నట్టయితే దానివల్ల మనకి కొన్ని దోషాలు సంక్రమిస్తాయి అని మనకి శాస్త్రం చెబుతోంది. ఆ దోష పరిహరణార్థం మనం మళ్ళీ గాయత్రి మంత్రాన్ని చేయాలి అంటూ ఉన్నాడు. అందుకే గాయత్రి మంత్రాన్ని జపం చేసినటువంటి వాడు ఏ రకమైనటువంటి వస్తువును తీసుకున్నప్పటికీ కూడా అతడికి ఏ రకమైనటువంటి పాపము అంటదు, దోషము అంటదు. ఇక్కడ ఆవులు గుర్రాలు భూమి ఏ దానంగా తీసుకున్నప్పటికీ మంత్రంలో మొదటి పాదాన్ని ఉపాసన చేస్తే పోతుంది. వేద విద్య మొత్తాన్ని మనం దానంగా తీసుకున్నప్పటికీ మంత్రాన్ని జపం చేస్తే పోతుంది. లోకాన్నంతటినీ కూడా మనం దానంగా తీసుకున్నప్పటికీ గాయత్రి మంత్రం జపం చేస్తే దానివల్ల వచ్చే దోషం అంతా కూడా కొట్టుకుపోతుంది. అందుకే ఈ గాయత్రి మంత్రం చాలా గొప్పది అని మనం చెప్పుకోవడం జరిగింది. ఈ మంత్రాన్ని ఉపాసన చేసే వాళ్ళకి ఇహము పరము కూడా రెండు వస్తాయి. అయితే వర్తమానంలో కనుక చూసినట్లయితే గాయత్రి మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉన్నాయి అన్నాం. ఈ 24 అక్షరాలు కూడా పక్షాలకి గుర్తు అన్నాం. అంటే సంవత్సరానికి 12 మాసాలు, మాసానికి 2 పక్షాలు, ఈ రకంగా సంవత్సరానికి 24 పక్షాలు, మంత్రంలో 24 అక్షరాలు. ఆ 24 అక్షరాలే 24 పక్షాలు అని కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే కాలాలు, వేసవి కాలము, శీతాకాలము, వానాకాలము, అదే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, అదే గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి మూడు పాదాలు. ఇక ఈ రకంగా
ఈ గాయత్రి మంత్రం అంతా కూడా త్రిపుటీయని గతంలో మనం చెప్పుకోవడం జరిగింది. చూడండి, ఇది భూలోక భోర్లోక సువర్లోకాలకి గుర్తు, సత్వరజస్తమో గుణాలకు ప్రతీక. బ్రహ్మ విష్ణు శివులు, సృష్టి స్థితి లయాలు, త్రిమూర్తులు, త్రిశక్తులు, ఇలా అన్నింటికీ త్రిపుటి ఎక్కడైతే ఈ మూడు అనేది వచ్చిందో వాటన్నింటికీ కూడా ఈ గాయత్రి మంత్రం ప్రతీక అని గతంలో మనం చెప్పుకున్నాం. అట్లాగే అసలు ఈ మంత్రాన్ని కనుక మనం పూర్తిగా పదవిభాగం చేసి చెప్పుకోవాలి అన్నాం. అసలు మంత్ర జపం చేసేటప్పుడు మంత్రానికి అర్థం తెలియకుండా మంత్రాన్ని జపం చేయకూడదు అని చెప్పాం, అది చాలా దోషం. అది పదవిభాగం చేసే మంత్రాన్ని కనుక మనం దాని అర్థం తెలుసుకుని జపం చేసినట్లయితే మనకి దానివల్ల పూర్తి అయినటువంటి ఫలితం వస్తుంది, లేకపోతే ఫలితం అనేది ఏమాత్రం కూడా రాదు. మనం పదవిభాగం చేసి ఆ మంత్రాన్ని చదవాలి అన్నాం. సరే, మంత్రం జపం చేసిన తర్వాత దాని యొక్క అర్థాన్ని కూడా తెలుసుకోవాలి. మంత్రం జపం చేస్తూ ఉంటే ఆ అర్థం అనేది మనకి స్ఫురిస్తూ ఉండాలి. అది ఇక్కడ మనం చెప్పుకున్నది. అంటే ఈ గాయత్రి మంత్రానికి అర్థం చెప్పుకునేటప్పుడు మనం మంత్రార్థం అని చెప్పేసి విడిగా చెప్పుకున్నాం. అందులో చెప్పాం, ఏదైతే మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపిస్తుందో, ఏ పరమేశ్వర స్వరూపమైతే మా యొక్క బుద్ధుల్ని ప్రేరేపిస్తుందో, ఆ యొక్క తేజస్సుని కాంతిని ఆ పరమేశ్వర స్వరూపాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఇది మంత్రానికి అర్థం. అంటే ఇంకో రకంగా కనుక చెప్పుకోవాలి అన్నట్లయితే, ఓ పరమేశ్వర స్వరూపమా, నాకు సద్బుద్ధిని ప్రసాదించు, నాతో పాటుగా నా ముందున్న వాళ్ళకి, వెనుకున్న వాళ్ళకి, పక్కన్న వాళ్ళకి, అవతలు ఉన్న వాళ్ళకి, యువతలు ఉన్న వాళ్ళకి, అందరికీ కూడా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించవలసింది అని చెప్పి పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి చాలా ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. ఏమిటి అంటే, ఓ పరమేశ్వర స్వరూపమా, నాకు మంచి బుద్ధి ప్రసాదించు అని ఈయన అడగటం లేదు. చూడండి, నాకు మంచి బుద్ధి కావాలి అని ఈయనేం అడగట్లేదు. మాకు అది ఈయన అడుగుతున్నది. మాకు అంటే ఇక్కడ సమాజానికి, నాతో పాటుగా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించవలసింది అని అడుగుతూ ఉన్నాడు. అది ఇక్కడ మనం చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ వరివస్య రహస్యము అని చెప్పి భాస్కర్ రాయల వారి పుస్తకం రాశారు. దాన్ని నేను కూడా నా చేతైనంత మేరకు వివరణ రాయడం జరిగింది. వరివస్య రహస్యం, అందులో 60, 61, 63 శ్లోకాల్లో పంచదశీ మహామంత్రము, ఈ గాయత్రి రెండు ఒకటేను అని రాశారు. పంచదశీ మహామంత్రానికి గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి అర్థమే ఉన్నది. రెండు పరమేశ్వర స్వరూపాన్నే ప్రతిపాదిస్తాయి కాబట్టి రెండు ఒకటేను, విడివిడిగా ఏం కాదు, అవి తేడా లేదు అని రాశారు అందులో. అందుకే గతంలో కూడా చెప్పుకున్నాం. చూడండి, గాయత్రి అనేది రెండు రకాలుగా ఉన్నది. లోకంలో ద్విజులందరూ కూడా ఉపనయన కాలంలో వీళ్ళకి ఉపదేశించేది ఇప్పుడు మనం చెప్పుకునే గాయత్రి అయితే, వేదాలలో నిగూఢంగా ఉన్నటువంటిది ఇంకో గాయత్రి, అదే పంచదశి మహామంత్రము అన్నాం. అదే మాటను మనం చెబుతూ, ఈ గాయత్రి మంత్రము అనేది ద్విజుల కోసం ఏర్పడగా మిగిలిన అన్ని వర్ణాల వారి కోసము పంచదశీ మహామంత్రం చెప్పబడ్డది అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ రకంగా గాయత్రి మంత్రానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. అయితే ఈ గాయత్రి మంత్రానికి విశ్వామిత్ర ఋషి సవితాదేవత అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ దేవి భాగవతంలో 12వ స్కందంలో ఈ గాయత్రి మంత్రాన్ని వివరిస్తూ, ఈ మంత్రానికి 24 మంది ఋషులు ఉన్నారు, 24 ఛందస్సులు ఉన్నాయి, 24 దేవతలు ఉన్నారు, 24 శక్తులు ఉన్నాయి, 24 వర్ణాలు ఉన్నాయి, అలాగే 24 తత్వాలు ఉన్నాయి, 24 రకాలైన ముద్రలు కూడా ఉన్నాయి అన్నారు. అంటే గాయత్రి మంత్రానికి విశ్వామిత్రుడు విషయం అని చెప్పాం. విశ్వామిత్రుడు రాకముందు ఈ మంత్రాన్ని ఎవరు ఉపాసన చేయలేదా అని అడిగితే, చేయకపోవటం ఏంటి, అనేక మంది చేశారు అంటూ
ఈ మంత్రానికి ఇంతమంది ఋషులున్నారు, ఇంత శక్తి ఉన్నది, ఇంతమంది ఈ ఇన్ని వర్ణాలు ఉన్నాయి అంటూ ఆ దేవి భాగవతంలోని 12వ స్కందంలో ఈ మంత్రాన్ని వివరించడం జరిగింది. ఇక ఈ గాయత్రి అనేది చాలా ప్రశస్తమైనటువంటిది. మామూలుగా ఇప్పుడు చెప్పుకునేమిటి, తత్సవితృవరేణ్యం భగవ దివస్య ధీమహి ధియోయన ప్రచోదయాతు, ఇదే గాయత్రి కాదు. ప్రతి మంత్రానికి కూడా గాయత్రి ఉంటుంది అని కూడా మనం చెప్పుకున్నాం. కాత్యాయన యజ్ఞే కన్యకుమారి ధీమహి తన్నోదరికి ప్రచోదయాతు, ఇలా ప్రతి మంత్రానికి కూడా గాయత్రి అనేది ఉంటుంది అన్నాం. ఆ మంత్రాన్ని జపం చేసిన తర్వాత అందులో దశాంశం ఈ గాయత్రి జపం చేయాలి, ఇది శాస్త్ర నియమం. ఇక ఈ గాయత్రి మంత్రంలో ఓంకారం చెప్పబడింది. వైదిక ప్రణవైరుత ప్రణవేన విహీనంతో తాంత్రికాయ ప్రకీర్తిత అన్నాడు. అంటే ఓంకారం చెప్పినటువంటివన్నీ కూడా, ఓంకారం కలిగి ఉన్నటువంటివన్నీ కూడా వైదిక మంత్రాలు లేకపోతే తాంత్రిక మంత్రాలు అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఇందులో గాయత్రి మంత్రంలో అసలు మొట్టమొదటిలోనే ప్రారంభమే చూడండి, ఓం భూర్భువస్సువః వ్యాహృతులు మొదలు పెట్టడానికే ఈ ఓంకారం ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ఆ ఓంకారం అనుకున్నటువంటి ప్రాముఖ్యత కూడా మనం గతంలో చెప్పుకున్నాం. ఇదంతా కూడా మొట్టమొదటి నామం 420వ నామం గాయత్రి అనే పదానికి వ్యాఖ్య ఉంటుంది. తర్వాత రెండోది 421 వ్యాఘృతి. వ్యాఘృతి అంటే మనం చెప్పుకున్నాం, ఇది మనం ఉచ్చరించేటటువంటి పదము, ఓంకారానికి ప్రతీక అని మనం చెప్పుకున్నాం. చూడండి, వాయుపురాణంలో అంటాడు, నా చేత ఉచ్చరింపబడిన దానివై నీవు ఆవిర్భవించావు, కాబట్టి నీకు వ్యాఘృతి అనే పేరు కలుగుతుంది అని చెప్పబడింది అందులో. అయితే ఈ గాయత్రి మంత్రంలో ఎన్ని వ్యాఘృతులు ఉన్నాయి? వ్యాఘృతి అంటే ఓంకారం, ఎంతకన్నా లేదు. ఎన్ని వ్యాఘృతులు ఉన్నాయి? ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఈ 7 వ్యాఘృతులు ఉన్నాయి. మొట్టమొదటిలో మనం 3 వ్యాఘృతులే చెబుతున్నాం. చూడండి, భూః, భువః, సువః 3 చెబుతున్నాం. అయితే తైత్రీయ ఉపనిషత్తులో చెప్పాడు మహాచ్యవనుడు అనేటటువంటి మహర్షి తపస్సు చేసి మహః అనే 4 వ్యాఘృతిని సాధించాడు అన్నాం. ఆ తర్వాత మిగిలిన వ్యాఘృతులు మొత్తం వచ్చాయి. ఈ వ్యాఘృతుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి అన్నప్పుడు, మహః అనేటటువంటి 4వ వ్యాఘృతే అది శరీరం అయితే, మొట్టమొదటిలో ఉన్నటువంటి 3 వ్యాఘృతులు కూడా దాని యొక్క అంగాలు అని చెప్పాం. మరి 7 వ్యాఘృతులు ఏమిటండి అని అంటే, 7 వ్యాఘృతులు కూడా సప్త లోకాలకు ప్రతీక. ఊర్ధ్వలోకాలకు, అధోలోకాలకు అన్నింటికీ కూడా ప్రతీక. అయితే ఈ వ్యాహృతుల్ని ఉపాసన చేసేటప్పుడు మొట్టమొదటి 4 వ్యాహృతుల్ని కూడా భూః, భువః, సువః, మహః ఈ 4 లోకదృష్టితో ఉపాసన చేయాలి, దేవదృష్టితో ఉపాసన చేయాలి, వేదదృష్టితో ఉపాసన చేయాలి, ప్రాణదృష్టితో ఉపాసన చేయాలి. ఈ విషయాలు కూడా మనం ఈ వ్యాహృతులు అనేటటువంటి చోట అవి చెప్పుకునేటప్పుడు వీటిని మనం క్షుణ్ణంగా చెప్పుకున్నాం. చూడండి, ఇక 422వ నామం సంధ్యా గాయత్రి వ్యాఘృతి సంధ్యా, అది ఇక్కడ సంధ్యా. సంధ్య అంటే సూర్యుణ్ణి చేరినటువంటి బ్రహ్మ, ఆత్మ యొక్క అంశలైనటువంటి బ్రహ్మాది సకల భూతాల చేత కూడా బ్రహ్మకి భిన్నము కానటువంటి సంధ్య అనేది ఉపాసించబడుతూ ఉన్నది. అటువంటి ఆ సంధ్యకు నేను దాసుడని అని చెప్పి మహాభారతంలో చెప్పబడింది. అటువంటి సంధ్యకు వేరైనది కాదు, కాబట్టి ఆ పరమేశ్వరు ఇక్కడ సంధ్యానామంతో పిలువబడుతూ ఉన్నది. అది సంధ్య అనంటే అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా చూడండి.
ఈ గాయత్రి మంత్రం నాలుగో పాదంతో కూడినదై. ఇప్పుడు మనం చేస్తూ ఉన్నటువంటి గాయత్రి మంత్రం ఎనిమిది అక్షరాలు చొప్పున మూడు పాదాలు ఉన్నాయి అన్నాం, 24 అక్షరాలు. అయితే పూర్ణ గాయత్రికి 32 అక్షరాలు ఉన్నాయండి, ఇంకో పాదం కూడా ఉన్నది అన్నాం. ఆ పాదం కూడా మనం కలుపుకున్నట్లయితే పరవరైస్సావుదోం, దాన్ని కూడా మనం కలుపుకున్నట్లయితే ఆ మంత్రం పూర్తిగా సంధ్యాస్వరూపిణి అవుతున్నది అని ఆగమ శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. అందుచేత ఈ గాయత్రిని ఎప్పుడు ఉపాసన చేయాలి అంటే సంధ్యా సమయంలోనే ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి అని మనకి చెబుతూ ఉన్నారు. త్రిసంధ్యలందు ఉపాసన చేయాలి, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు సార్లు కూడా ఈ మంత్రాన్ని ఉపాసన చేయాలి. చిచ్చక్తి స్వరూపమైనటువంటి ఆ పరమేశ్వరే సంధ్య. ఇక్కడ సంధ్యాదేవత అంటే గాయత్రి, సంధ్యాదేవత అంటే సావిత్రి, సంధ్యాదేవత అంటే పరమేశ్వరి. అదే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. 423 నామం చూస్తే ద్విజ బృందరిషేవిత, ద్విజుల చేత, ద్విజ బృందముల చేత, ద్విజ సమూహముల చేత పూజింపబడేటటువంటిది, సేవించబడేటటువంటిది. ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినటువంటి వాళ్ళు అని చెప్పాం. అంటే ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్విజులే, బ్రహ్మక్షత్రియ వైశ్యులు. వీళ్ళ ముగ్గురి చేత కూడా ఆరాధించబడేటటువంటిది. మరి ద్విజులు అంటే సకల జీవకోటిలోనూ ముందుగా అండంగా వచ్చి, అంటే గుడ్డుగా వచ్చి ఆ తర్వాత పిల్ల రూపం ధరించినటువంటివన్నీ కూడా ఇవి కూడా ద్విజులే. అంటే పక్షులు, క్రిములు, కీటకాలు, గుడ్లు పెట్టేటువంటి ఈ జాతి అంతా కూడా ద్విజులే. కాబట్టి బ్రహ్మక్షత్రియ వయస్సుల చేత, అలాగే పక్షుల చేత, క్రిముల చేత, వీళ్ళందరి చేత కూడా కీర్తించబడేది, సేవించబడేది. కాబట్టి ద్విజ బృంద నిషేవిత అనబడుతూ ఉన్నది. ఈ రకంగా ద్విజుల చేత సేవించబడుతూ ఉన్నటువంటిది, అందుకే ఈవిడ ద్విజ బృంద నిషేవిత. మరి ద్విజులు కానటువంటి వాళ్ళు ఎవరు సేవించరా అంటే గతంలో చెప్పుకున్నాం మనం. ఉపనయన సంస్కారం లేనటువంటి వాళ్ళకి పంచదశి మహామంత్రము అనేది ఉన్నది, ఇది గాయత్రి. ఉపనయన కాలంలో ఉపదేశించేదేమో గాయత్రి మంత్రం, పంచదశి మహామంత్రం అంటే వేదాలలో నిగూఢంగా ఉన్నటువంటి గాయత్రి మంత్రమే పంచదశి. ఇది అన్ని వర్ణముల వారి కోసము ఏర్పడింది అని అగస్త్యుడు చెప్పాడు అని గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ రకంగా ఈ గాయత్రి మంత్రం లోకంలో ఉన్నటువంటి అన్ని జీవుల చేత కూడా ఉపాసన చేయబడుతూ ఉన్నది. ఈ సంధ్యాదేవి చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. పైన చెప్పినటువంటి ఈ సంస్కారం కలిగినటువంటి బ్రహ్మక్షత్రియ వయస్సుల ముగ్గురు కూడా త్రికాలములందు, త్రిసంధ్యలందు కూడా ఈ సంధ్యాదేవిని ఉపాసన చేస్తారు. అందుకే ఈవిడ ద్విజ బృంద నిషేవిత అనబడుతూ ఉన్నది. వీళ్ళందరికీ ఉపనయన సంస్కారం ఉంటుంది. ఆ తర్వాతే, అంటే ఉపనయనం అయిన తర్వాతే పరబ్రహ్మను గురించి తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. అంటే బ్రహ్మ విద్యని తెలుసుకోవడానికి అర్హత వస్తుంది. అంటే బ్రహ్మ విద్యకి అర్హత పొందాలి అంటే ముందుగా సంధ్యాదేవిని ఉపాసన చేయాలి అన్నమాట. అదే విషయాన్ని ఈ 423 నామంలో చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ తర్వాత నామం చూడండి, తత్వాసన. తత్వములే ఆసనముగా కలిగినటువంటిది శివాధిక్షితి పర్యంతం మొత్తం 25 తత్వములు ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ఈ తత్వాలు ఏమిటి అనే విషయం కూడా చెప్పుకున్నాం మనం. పంచభూతాత్మకం చేయవ తన్మాత్రాత్మకమే వచ్చ ఇంద్రియాత్మకమే వంచ మనస్తత్వాత్మకం తదా మాయాది తత్వరూపంచ తత్వాతీతంచ బైందవం అన్నాం. పంచభూతాలు, తన్మాత్రలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు, ఇవి మొత్తం 25 తత్వాలు. ఈ 25 తత్వాలకి కూడా విడిగా ఉన్నటువంటిది తత్వాతీతంచ బైందవం
అనిత్యత్వములకు అతీతంగా ఉన్నది అని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అది తత్వాసన అనే నామానికి అర్థం. ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు తత్వమయి, ఇవి మొత్తం మూడు నామాలు. తత్వం అయి, తత్ అంటే బుద్ధి తిరగటము అని అర్థం. ఆ పరమేశ్వరి అందుల అందరి యొక్క మనస్సుల యందు బుద్ధి యందు తిరుగుతూ ఉంటుంది, అందుకే ఇవిడ తత్ అని చెప్పబడుతూ ఉన్నది. అందుకే ఆ పరమేశ్వరుని గురించి చెప్తారు చూడండి, సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదేదేవి నారాయణి నమోస్తుతే అంటాడు సప్తయతిలో. స్వర్గాపవర్గదేదేవి నారాయణి నమోస్తుతే అంటాడు. అదే మాట ఇక్కడ చెబుతూ ఉన్నారు చూడండి, జనుల అందరి బుద్ధి ఎందు తిరుగుతూ ఉండేటటువంటిది, అందరి బుద్ధి ఎందు కూడా ఉండేటటువంటిది, అందుకే ఇక్కడ తత్ అనబడుతూ ఉన్నది. ఆ తర్వాత 426వ నామం చూడండి, త్వం అంటే తుభ్యం నమః, నీకు నమస్కారము. ఇక్కడ త్వం అంటే నిర్వికారమైనటువంటి పరబ్రహ్మ అని మనం అర్థం చేసుకోవాలి. సగుణోపాసనలో తనకు వేరైనటువంటి దేవత ప్రత్యేకంగా ఉంది ఇక్కడ, కానీ నిర్గుణోపాసనలోకి వచ్చేటప్పటికీ ఇంకా వేరే అయినటువంటి దేవత అనేది ఏం లేదు, తానే ఆ దేవత అవుతూ ఉన్నాడు, అదే పరబ్రహ్మ స్వరూపం. 427వ నామం అయ్యి, ఈ తత్వత్వము పైన రెండు నామాలు చెప్పారు, తనకన్నా వేరైనటువంటిది వేరు కానటువంటిది, ఈ రెండు మాటలు చెప్పాడు అక్కడ. తత్ అంటేనేమో తనకన్నా వేరైనటువంటిది, త్వం అంటే వేరు కానటువంటిది, అంటే సగుణ బ్రహ్మోపాసన నిర్గుణ బ్రహ్మోపాసన, ఈ రెండింటి రూపము కూడా పరమేశ్వరియే, ఆవిడే జగజ్జనని పరాపరాత్మరే, ఆవిడే ఇక్కడ మనకి ఆ గాయత్రీదేవి. జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ స్వరూపిణి ఆవిడే ఇక్కడ, అందుకే తత్వం అయి, నేను కానటువంటిది నువ్వే, నేనైనటువంటిది నువ్వే, సగుణము నువ్వే, నిర్గుణము నువ్వే, అది ఇక్కడ చెప్పింది. ఇక 428వ నామం చూడండి, పంచకోశాంతరస్థిత, పంచకోశముల మధ్యన ఉండేటటువంటిది. పంచకోశాలు అంటే ఏమిటి అసలు ఇక్కడ? దీనికి ఈ పంచకోశాలు అంటే తెలియాలి అంటే మళ్ళీ మనం తైత్రీయ ఉపనిషత్తులోకి వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ తైత్రీయ ఉపనిషత్తులో భృగువల్లి అని ఉంది, ఆ భృగువల్లిలో వరుణ మహర్షి యొక్క కుమారుడు భృగు మహర్షి విద్యాభ్యాసం పూర్తి చేశాడు, సర్వశాస్త్రాలు చదువుకున్నాడు, సగుణ బ్రహ్మోపాసనలో నిష్ణాతుడయ్యాడు. ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, వరుణ మహర్షి దగ్గరికి వచ్చి, నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించవలసింది అన్నాడు. వరుణ మహర్షి అంటే నాయనా నీకు బ్రహ్మజ్ఞానం అనేది ఒకళ్ళ చేతి వచ్చేది కాదురా, నువ్వు వెళ్ళి తపస్సు చేయాలి, వెళ్ళి తపస్సు చేయన్నాడు. 12 సంవత్సరాలు తపస్సు చేశాడు, ఇప్పుడు తిరిగి వచ్చాడు. నానా నాకు తెలిసింది అన్నాడు. ఏం తెలిసిందిరా నాయన అన్నాడు తండ్రి. అన్నమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. నాయనా నీకు తెలిసింది నిజమే, అన్నం పరబ్రహ్మ స్వరూపమే, కానీ అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాదు, ఇక్కడ చాలా తేడా ఉంది. అన్నం కూడా పరబ్రహ్మ స్వరూపమే, కానీ అన్నమే పరబ్రహ్మ స్వరూపం కాదు, నువ్వు ఈ తత్వశోధనలో మొదటి మెట్టు ఎక్కావయ్యా, నువ్వు వెళ్ళి మళ్ళీ తపస్సు చేయన్నాడు. మళ్ళీ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు ఈ భృగు మహర్షి, మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు తెలిసింది అన్నాడు. ఏమిటి అంటే ప్రాణమే పరబ్రహ్మ అన్నాడు. మళ్ళీ అన్నాడు తండ్రి, నాయనా ప్రాణం కూడా పరబ్రహ్మ స్వరూపమే, అంతేగాని ప్రాణమే పరబ్రహ్మ స్వరూపం కాదు, కాబట్టి మళ్ళీ వెళ్ళి తపస్సు చెయ్యి అన్నాడు. మళ్ళీ వెళ్ళి తపస్సు చేశాడు. ఇప్పుడు తిరిగి వచ్చాడు మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత. మనస్సే పరబ్రహ్మ అన్నాడు. కాదు అన్నాడు తండ్రి, మళ్ళీ వెళ్ళి తపస్సు చేయి. ఆ తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. విజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. మళ్ళీ కాదన్నాడు తండ్రి. విజ్ఞానం కూడా పరబ్రహ్మ స్వరూపమే, కానీ విజ్ఞానమే పరబ్రహ్మ స్వరూపం కాదు, మళ్ళీ వెళ్ళి తపస్సు చేయి అన్నాడు. మళ్ళీ 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు ఈ 5వసారి తిరిగి వచ్చాడు. తండ్రి తెలిసింది అన్నాడు. ఏమిట్రా నాయన అంటే ఆనందమే
పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి గారు చాలా మెచ్చుకున్నాడు, ఆనందమే పరబ్రహ్మ స్వరూపము, చాలా బాగుంది అయినా నీకు నిజం తెలిసింది అన్నాడు అని అప్పుడు ఆ బ్రహ్మోపదేశం చేశాడు. పరబ్రహ్మ ఎక్కడ ఉంటాడు అంటే ఆనందమయ కోశమునందు ఉంటాడు అన్నాడు. నిత్యము ఆనంద స్థితిలో ఉంటాడు అన్నాడు. ఆ ఆనందమయ కోశం అనేది ఎక్కడ ఉన్నది అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశము నడుమ ఆనందమయ కోశము అనేది ఉన్నది. ఆ ఆనందమయ కోశంలోనే ఉంటాడు పరబ్రహ్మ అని చెప్పాడు. అదే పరబ్రహ్మ స్వరూపము అన్నాడు. అయితే ఈ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి దోహదం చేస్తాయ్యా, అన్నము ప్రాణము మనస్సు విజ్ఞానము ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆ పరబ్రహ్మని మనం ఆ పరబ్రహ్మ యొక్క తత్వాన్ని గురించి తెలుసుకోవాలి అని చెప్పి కుమారుడికి ఈ యొక్క పరబ్రహ్మ తత్వాన్ని బోధించాడు. కాబట్టి ఇక్కడ పంచకోశాంతరస్థిత అంటే పంచకోశముల నడుమ ఉండేటటువంటిది అది పరమేశ్వర స్వరూపం. ఎలా ఉంటుంది అంటే అన్నమయ కోశంలో ప్రాణమయ కోశం ఉంటుంది, ప్రాణమయ కోశంలో మనోమయం ఉంటుంది, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం ఉంటుంది, విజ్ఞానమయ కోశంలో ఆనందమయ కోశం ఉంటుంది, ఆనందమయ కోశంలో ఉంటుంది ఆ పరబ్రహ్మ. అందుకే పంచకోశాంతరములందు ఉంటుంది, ఐదు కోశముల మధ్యన ఉంటుంది అని చెప్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే ఐదు కోశములు కూడా చుట్టూ ఉండగా మధ్యలో ఉంటుంది అని కాదు, ఈ ఐదు కోశాలు కూడా వేరుశనక్కాయ పప్పులు పోసుకునే పొట్లాల్లాగా కట్టి ఉంటాయి, అంటే గరాటు మాదిరిగా కోలు మాదిరిగా కట్టి ఉంటాయి. ఈ కోళ్ళన్నీ కూడా ఒకదాంట్లో ఒకటి మనం ఎలా పెడతామో చూడండి, లేదా మనం వాడుకునేటటువంటి గ్లాసులు ఉన్నాయి చూడండి, ప్లాస్టిక్ గ్లాసులు, అవి గ్లాసులు ఒకదాంట్లో ఒకటి మనం పెట్టినట్టుగా ఒక కోశంలో ఒక కోశం ఉంటుంది, అన్నమయంలో ప్రాణమయం, ప్రాణమయంలో మనోమయం, మనోమయ కోశంలో విజ్ఞానమయ కోశం, విజ్ఞానమయంలో ఆనందమయ కోశం, ఇట్లా ఒకదాంట్లో ఒకటనే కూడా పెట్టి ఉంటాయి. ఇలా ఒకదాంట్లో ఒకటి పెట్టి ఉంటాం అంటే అలా కాదు, ఇదో మనం మాట వరుస చెప్పి పెట్టి ఉంటాయని అంతే, ఒకదాంట్లో ఒకటి ఉంటాయి ఇవన్నీ కూడా. ఆఖరిలో ఉండేది ఆనందమయ కోశం, ఆ ఆనందమయ కోశంలో ఉంటాడు పరబ్రహ్మ. అది ఇక్కడ పంచకోశాంతర స్థిత అంటే పరమేశ్వర స్వరూపం ఎక్కడ ఉంటుంది అంటే అదిగో అక్కడ ఉంటుంది, ఆనందమయ కోశంలో ఉంటుంది. ఇక 429వ నామం నిశ్చయమ మహిమ, మనస్సు యొక్క ఎల్లలను దాటినటువంటిది, నిరవధికమైనటువంటి హద్దులేవి కూడా లేనటువంటి మహిమ గలది, అపారమైనటువంటి ప్రభావం, అనంతమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటిది, ఆది మధ్య అంతరము ఏవి కూడా లేనటువంటిది, సర్వవ్యాపి పంచకృత్య పరాయణ అయినటువంటి ఆ పరమేశ్వరి. ఆవిడ యొక్క మహిమలకి హద్దులు అనేవి లేవు. అందుకు చెప్పేది నిశ్చయమ మహిమ, హద్దులు లేనటువంటి మహిమలు కలిగినటువంటిది. 430వ నామం చూడండి, నిశ్చయవ్వన ఏ కాలంలోనూ కూడా ముసలితనం అనేటటువంటిది లేదు, అటువంటి స్వరూపం కలిగినటువంటిది సదా షోడశవర్షీయాం, ఎప్పుడూ కూడా నిత్యము యవ్వనంలోనే ఉండేటటువంటిది, నవయౌవన సంపన్నాం ఎప్పుడూ యవ్వనంలోనే ఉండేటటువంటిది. ఇది ఆవిడ గురించి మనం చెప్పుకునే విషయం. మదశాలిని, ఇక్కడ మదము అంటే ఆనందమయమైనటువంటి విషయమే మదము. పరమేశ్వరి సర్వకాల సర్వావస్థలయందు కూడా మహదానందం పొందుతూ ఉంటుంది. పరమేశ్వర స్వరూపం అంటే ఏమిటి? ఆనంద స్వరూపుడే పరమేశ్వరుడు. ఈ ఆనందం అనేది ఎలా ఉంటుంది అంటే అది బ్రహ్మానందము అని చెప్పాం, అదే పరమానందము అన్నాం. ఈ ఆనందాన్ని అక్కడ మనం తైత్తిరీయోపనిషత్తులో చెప్పడం జరిగింది చూడండి. అటువంటి ఆనందాన్ని పొందేటటువంటిది నిత్యము, అసలు మనం వర్ణించలేనటువంటి ఆనందంలో మునిగి తేలుతూ ఉండేటటువంటిది, మహదానందంలో ఉండేటటువంటిది. అందుకు ఆవిడ మదశాలిని అనబడుతూ ఉన్నది.
ఏ ఇతరమైనటువంటి భావావేశం చేత కూడా కలవనటువంటి బ్రహ్మానందాన్ని పొందేటటువంటిది. ఏ భావాలు ఉండవు, ఏ ఆవేశాలు ఉండవు, అటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది ఆవిడ. అందుకే మదశాలిని. 432 నామం చూడండి, మదఘూర్ణిత రక్తాక్షి, మదము చేత తిరుగుతూ ఉన్నటువంటి ఎర్రని కళ్ళు కలిగినటువంటిది. అంటే లోక సంబంధమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటమే ఇక్కడ ఘూర్ణము అనబడుతుంది. పరమానందం పొందినప్పుడు లౌకిక విషయాలన్నీ కూడా దూరమైపోతాయి. అలా దూరమైపోయి ఎర్రబారినటువంటి కళ్ళు కలుగుతాయి. అందుకు ఇక్కడ మదఘూర్ణిత రక్తాక్షి అంటూ ఉన్నాడు. ఈవిడ బ్రహ్మానందంతో ఎర్రబడ్డటువంటి కళ్ళు కలిగినటువంటిది. పరమేశ్వరుని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాను ఉంటాం చూడండి, జపాకుస్మ సంకాసం మధుపూర్ణితలోచన ఉండమే, అది ఇక్కడ ఉన్నది. 433 నామం చూడండి, మదపాటల గండ భూ, మదము చేత పాటల వర్ణం అంటే ఎరుపు తెలుపు కలిసినటువంటి వర్ణం, ఎరుపు తెలుపు కలిసినటువంటి ఆ రంగులో ఉన్నటువంటి చెక్కిళ్ళు కలిగినటువంటిది. ఇక్కడ మదము చేత అంటే మధువును తాగటం చేత, ఈ మధువును తాగటం చేత ఆవిడ యొక్క చెక్కిళ్ళన్నీ కూడా పాటల వర్ణంలో ప్రకాశిస్తూ ఉన్నాయట. ఇలా చెక్కిళ్ళు పాటల వర్ణంలో ప్రకాశించడం అనేది నిత్య యవనానికి గుర్తు, యవనానికి గుర్తుది. అందుకే ఇందాక మనం అమ్మవారిని చెప్పేటప్పుడు నిత్య యవ్వన అని చెప్పాను చూడండి. 434 నామం చూడండి, చందన ద్రవ దిగ్ధాంగి, మంచి గంధంతో పూయబడినటువంటి అంగములు కలిగినటువంటిది. అంటే ఆ పరమేశ్వరి శరీరం అంతా కూడా మంచి గంధం లేపనం గావించారట. కుంకుమ పూలతో కలిపినటువంటి మంచి గంధం శరీరంలో ఉన్నటువంటి అవయవాలకన్నింటికీ కూడా పూయబడినది. 435 నామం చూడండి, చాంపేయ కుసుమ ప్రియ, చాంపేయ కుసుమములు అంటే చంపక పుష్పం, సంపెంగ పూ, ఆ సంపెంగ పూల మీద పరమేశ్వరికి ప్రీతి ఎక్కువ. చాంపేయము అంటే బంగారు రంగు కలిగినటువంటి పుష్పము అని కూడా ఇక్కడ అర్థం చెంది. కాబట్టి అటువంటి పుష్పముల ఎందు మక్కువ కలిగినటువంటిది. 436 నామం చూడండి, కుశల, సృష్ట్యాది నిర్మాణములు చేయుటేంద నేర్పు కలిగినటువంటిది. భూత భవిష్యత్ వర్తమానాలలో ఎప్పుడూ కూడా వృద్ధి క్షేమం అనేవి లేనటువంటిది, ఎల్లప్పుడూ క్షేమంగా ఉండేటటువంటిది, ఏ రకమైనటువంటి వాంఛలు కూడా లేకుండా తృప్తిగా ఉండేటటువంటిది. కాబట్టి ఆవిడ కుశల అనబడుతూ ఉన్నది. ఇక్కడి వరకు చెప్పి ఇక్కడి నుంచి గాయత్రి యొక్క రహస్య రూపాన్ని వర్ణిస్తూ ఉన్నారు చూడండి. కోమలాకార సుకుమారమైనటువంటి ఆకారం కలిగినటువంటిది, అవయవ నిర్మాణం కలిగినటువంటిది. పైన కుశల అని చెప్పారు, ఇక్కడ కోమలాకార అంటూ ఉన్నారు. ఆ నామాన్ని మళ్ళీ చెబుతూ ఉన్నారు చూడండి, కోమలము అంటే మృదుత్వం. కాబట్టి కుసుమ కోమలమైనటువంటి ఆకారం కలిగినటువంటిది అన్నమాట దేవత. అది ఇక్కడ చెప్పే విషయం. కురుకుళ్ళ, కురుకుళ్ళ అనేది ఒక దేవత. శ్రీపురంలో అహంకార చిత్తమయ ప్రాకారాల మధ్యలో విమర్శమయమైనటువంటి బావి ఎందు ఉంటుంది ఆ యొక్క కురుకుళ్ళాదేవి. లలితాస్తవరత్నంలో కురువింద రత్నముల మీద నివసించేది కులపర్వతాలను మించినటువంటి కుచయుగముల చేయి ఉంగినటువంటి నడుము కలిగినటువంటిది, కుంకుమ లేపనము గావించబడినటువంటి దేహము గలది అయినటువంటి ఆ కురుకుళ్ళాదేవిని మనసా ధ్యానం చేస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు.
ఈ ప్రాకార ఆవరణలో ఉండేటటువంటి దేవి పేరు శ్యామ. ఈవిడ్నే మనం కురుకుళ్ళాదేవి అని కూడా అంటాం. 439వ నామం చూడండి, కులేశ్వరీ. సజాతీయులైనటువంటి మాతృమాన మేయముల యొక్క సమూహమే కులము అనబడుతుంది. అటువంటి వాటికి ఈశ్వరి అంటే త్రిపుటికి ఈశ్వరి, అందుకే ఈవిడ కులేశ్వరి అనబడుతూ ఉన్నది. 440వ నామం కులకొండాలయ. మూలాధారంలో కర్ణిక మధ్యన ఉండేటటువంటి బిందువే కులకుండము. ఆ బిందువు అతి సూక్ష్మంగా ఉంటుంది, అక్కడే ఈ పరమేశ్వరి ఉంటుంది. అదే ఈ దేవి యొక్క స్థానం. ఆ బిందువు ఎందు లయము కలిగినటువంటిది అదే కుండల్ని, అందుకే ఈవిడ కులకుండాలయ అనబడుతూ ఉన్నది. అంటే గతంలో చెప్పుకున్నాం చూడండి, ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్నటువంటి కుండల్ని అని, అది ఇక్కడ ఆ ఆధార చక్రం. మూలాధారంలో కన్యక అంటే ఆధార చక్రంలో ఉండేటటువంటి ఆ కుండల్ని దేవి. దీన్ని కనుక మనం జాగృతం చేసినట్లయితే అది గ్రంథిత్రయాన్ని భేదించుకుని సహస్రారం చేరి అక్కడి నుంచి సుధాధారలు కురిపించి మళ్లీ ఆధార చక్రం చేరి నిద్రావస్థలోకి వెళ్లిపోతుంది. ఆవిడ కులకుండాలయ, అది చిదగ్నికుండమే కులకుండము. అదే పరబ్రహ్మ ముఖ్య ప్రాణస్వరూపిణి అయినటువంటి ఆ పరమేశ్వరి నిర్వికార చిన్మాత్ర పరబ్రహ్మమే నివాస స్థానముగా కలిగినటువంటిది ఆవిడ కులకుండాలయ. 441వ నామం చూడండి, కౌళమాగ్ర తత్పర సేవిత. వంశ పారంపర్యంగా వచ్చినటువంటి మార్గం ఏదైతే ఉన్నదో అది కులానికి సంబంధించినటువంటిది కాబట్టి దాన్ని కౌళ మార్గము అంటూ ఉన్నాం. ఎవరికి ఆ పరమేశ్వరి కుల మార్గాన ఉన్నదో వారి చేత ధూపదీప నైవేద్యముల చేత అర్చించబడుతుంది, పూజించబడుతుంది. అయితే ఈ కుల మార్గాన్ని అనుసరించి అనేక రకాలైన సంప్రదాయాలు ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి నైవేద్యాలు కూడా ఆ పరమేశ్వరికి సమర్పించడం అనేది జరుగుతుంది. శ్రీ విద్యోపాసకులు మొత్తం 3 రకాలుగా ఉన్నారు అని గతంలో మనం చెప్పుకుందాం చూడండి, సమయాచార్యులు, కౌళాచార్యులు, మిశ్రమాచార్యులు అని. సమయాచార్యులు అంటే వైదిక సంప్రదాయం ప్రకారం ఆచరణ ఆ పరమేశ్వరిని అర్చించేవాళ్ళు. కౌళాచార్యులు అంటే తంత్రశాస్త్రముల ప్రకారం పరమేశ్వరిని అర్చించేవాళ్ళు. మిశ్రమాచార్యులు అంటే కౌళ వైదిక సంప్రదాయాలు అంటే సమయాచారం, కౌళాచారం రెండూ కూడా కలిపి ఆ పరమేశ్వరిని అర్చన చేసేవాళ్ళు అనమాట. ఈ రకంగా ఆ పరమేశ్వరి అర్చన అనేది చేయబడుతుంది. అయితే ఈ కౌళాచారము అని అన్నాం కదా, కౌళాచారంలో పరమేశ్వరిని అర్చించే వాళ్ళందరూ కూడా కుల మార్గంలో అర్చిస్తూ ఉంటారు. దీని మీద వివరణ కావాలి అంటే లలితాశాస్త్రం చూడండి ఒకసారి. పరమేశ్వరి అర్చన విధానాలు అన్నీ కూడా ఆ లలితాశాస్త్రంలో కనిపిస్తాయి. నేను రాసినటువంటి లలితాశాస్త్రం భాష్యం శ్రీ విద్యా సారథి అనే పేరుతో మీకు ఉన్నది. దాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే అక్కడ మన అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 442వ నామం కుమారగణనాథాంబ. కుమారుడు అంటే కుమారస్వామి, గణనాథుడు అంటే గణపతి. వీళ్ళిద్దరికీ కూడా తల్లి అయినటువంటిది, మన్మథ వికారాలని కూడా తొలగించేటటువంటిది. తుష్టి, తుష్టి అంటే సంతోషం. పరమేశ్వరి సర్వభూతాలకు కూడా సంతోషం అంటే తుష్టిని కలగజేస్తుంది. యాదేవి సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః మార్కండేయ పురాణం చెబుతోంది. సర్వభూతాల ఎందు కూడా తుష్టి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. పుష్టి, దేవదారు అనే పుష్టి, దేవదారు అనమునందు ఉండేటటువంటి దేవి పుష్టి అనబడుతుంది.
మార్కండేయ పురాణంలో ఇక్కడ కూడా చెబుతూ ఉన్నాడు చూడండి, యాదేవి సర్వభూతేషు పుష్టి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. సర్వభూతముల యందు పుష్టి రూపంలో ఉండేటటువంటిది అటువంటి దేవికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను. మతి, మతి అంటే బుద్ధి. స్వత సహితలో చెప్తాడు చూడండి, విష్ణువు మొదలైన వాళ్ళందరి చేత కూడా స్తుతించబడి శుభాలు చేస్తుంది. ఈవిని తెలుసుకోవాలి అంటే వేదాలయ ప్రమాణము, వేద ప్రమాణంగా మాత్రమే ఈ పరమేశ్వరుని తెలుసుకోవచ్చు. అటువంటి మతిని, అటువంటి ఆ పరమేశ్వరుని నేను ధ్యానిస్తూ ఉన్నాను అంటాడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది ఇక్కడ మార్కండేయ పురాణంలో చెప్పింది. మళ్ళీ అన్ని భూతములందు కూడా బుద్ధి రూపంలో ఉండేటటువంటిది అదే మతి. మతి అంటే బుద్ధి. అటువంటి దేవుని నేను ధ్యానం చేస్తూ ఉన్నాను అంటున్నాడు అక్కడ. ధృతిహి యాదేవి సర్వభూతేషు ధృతి రూపేణ సంస్థిత, సర్వభూతములందు కూడా ధృతి రూపంలో ఉండేటటువంటిది. ధృతి అంటే ఏమిటి? మనస్సు యొక్క స్థిరమైనటువంటి భావనమే ధృతి అనబడుతుంది. మనస్సుకు కావలసినటువంటి ధైర్యము స్థైర్యము అన్నీ కూడా కలిగిస్తుంది ఆవిడ ధృతి అంటే. శాంతి 447 నామం. శాంతి అనేది సత్వగుణ ప్రధానమైనటువంటిది. ఆ పరమేశ్వరుని కనుక ఇక్కడ గాయత్రీ దేవుని కనుక అర్చించినట్లయితే, గాయత్రీ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని కనుక మనం అర్చించినట్లయితే, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనబడేటటువంటి అరిషడ్ వర్గాలు నశించిపోతాయి. సాధకులకి ఎనలేనటువంటి శాంతి కలుగుతుంది. స్వస్తిమతి. స్వస్తిమతి అంటే బాగుగా ఉన్నటువంటిది, మంచిగా ఉన్నటువంటిది. ఆ దేవుని యొక్క స్థితి ఏమిటి అంటే అది పరహస్యాతి రహస్యమైనటువంటిది. ఆ పరమేశ్వరు ఉన్నదా అంటే ఇది సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది. ఆ పరమేశ్వరు ఎప్పుడో ఉంది, సర్వకాల సర్వావస్థల్లో ఎల్లో ఉన్నది. మామూలుగా అనుకునేటటువంటి సత్యం కాదు ఇక్కడ, నిజమైనటువంటి సత్యము, సత్యాలకే సత్యమైనటువంటిది. అంటే ఆ లోక ఆ దేవి ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలందు ఇక్కడ ఉన్నది, గతంలో ఉన్నది, ఇప్పుడున్నది, భవిష్యత్తులో ఉంటుంది, ఎప్పుడూ ఉన్నది అనేటటువంటి మాట సత్యమైనటువంటిది. కాంతి యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత, సర్వభూతములందు కూడా కాంతి రూపంలో ఉన్నటువంటిది. ప్రతి జీవిలోనూ జీవరూపంలో ఉన్నటువంటిది. జీవిలో ఉండేటటువంటి జీవకరణే మనం కాంతి అని అంటాం. అటువంటి కాంతి రూపంలో ఉన్నటువంటిది ఆ పరమేశ్వరి. నందిని నందింపజేసేది, ఆనందింపజేసేది, ఆనంద స్వరూపిణి అయినటువంటిది ఆ పరమేశ్వరి. విఘ్ననాశిని విఘ్నాలను నాశనం చేసేటటువంటిది, అవిద్యను నాశనం చేసేది, అజ్ఞానాన్ని నాశనం చేసేది. తేజోవతి తేజోమయమైనటువంటి ఆ మూర్తులకు ఆధారభూతమైనటువంటిది, కాంతులకే కాంతిని ప్రసరింపజేసేటటువంటిది. చూడండి, పరమేశ్వర స్వరూపా నుంచి అనేక వేలు వేల కోట్లు కోటాను కోట్ల కిరణాలన్నీ కూడా ప్రసరిస్తూ ఉన్నాయన్నాం. అందులో నుంచి కేవలం 360 కిరణములు మాత్రమే మనం తీసుకోగలిగాం. అందులో అగ్నిదేవుడు 108 కిరణాలు, సూర్యుడు 116 కిరణాలు, చంద్రుడు 136 కిరణాలు, ఈ రకంగా వెరసి 360 కిరణములు మాత్రమే గ్రహించారు. సూర్యుని యొక్క ప్రకాశం వల్లే పగలు ఏర్పడుతోంది, చంద్రుని యొక్క ప్రకాశం వల్ల రాత్రి, అగ్ని యొక్క కాంతుల వల్ల సంధ్య వేళల యందు కూడా ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి వ్యాపారం వల్ల అన్నీ కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ విషయాల్ని గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ పరమేశ్వరి తేజోవతి అనంటే కాంతిమయమైనటువంటిది,
సూర్యచంద్రులకు కూడా కాంతిని ప్రసాదించేటటువంటిది. త్రినయన సోమ సూర్య అగ్నులు అనబడేటటువంటి మూడు నేత్రములు కలిగినటువంటిది, జ్ఞాన నేత్రము కలిగినటువంటిది. ఆ పరమేశ్వరికి మొత్తం మూడు నేత్రాలు ఉన్నాయన్నాం, కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు, మధ్యలో ఉన్నటువంటి పాలనేత్రం అన్నారే అదే అగ్ని. అలాగే కుడికన్ను పగలు, ఎడంకన్ను రాత్రి, పాలనేత్రము అంటే సంధ్యాకాలం. ఈ రకంగా మూడు నేత్రములు కలిగినటువంటిది. లోలాక్షి చలిస్తున్నటువంటి కనులు కలిగినటువంటిది చంచలాక్షి, మృగాక్షి, హరిణాక్షి. కామరూపిణి ఈవిడ ఇచ్చాదేవి యొక్క స్వరూపము అని చెబుతూ ఉన్నాడు. అన్ని కోరికలు తీర్చేటటువంటిది. మాలిని మాలగలది కాబట్టి మాలిని అంటూ ఉన్నారు. ఏమిటి మాలిక్కడ? మాతృకావర్ణములు అనేటటువంటి అక్షరమాలను ధరించినది, అందుకే ఈవిడ మాలిని. అకారాది క్షకారాంతము మాతృకారూపమైనటువంటిది. హంసిని హంస అనబడేటటువంటిది, హంసలు అనబడే ఎత్తులు ఈమె నుంచి అభేదంగా ఉన్నారు. అంటే వాళ్ళకి పరమేశ్వరికి తేడా అనేది ఏం లేదు, అందుచేతనే ఈవిడ హంసిని అనబడుతూ ఉన్నది. మనం చెప్తాం చూడండి, గమాగమస్తం గమనాది శూన్యం చిద్రోపదీపం తిమ్రాపహారం పశ్యామి తే సర్వజలాంతరస్థం నమామి హంసం పరమాత్మ రూపం. అంటే అన్ని జీవుల యందు ఉండేటటువంటి హంస అనేటటువంటి ఆ పరమేశ్వర స్వరూపానికి నమస్కారం చేస్తూ ఉన్నాను అంటున్నాం. హంస అంటే ఇక్కడ పరమ చైతన్య స్వరూపిణి. హంస హంస సోహం హంస సోహం హంస హంస హంసాయ విద్మహే పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయా ఆతు హంస హంసేది యో బ్రూయాత్ హంసో నామ సదాశివ. హంసం అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం హంస. ఇక్కడ హంసిని అంటే పరమేశ్వరి అని అర్థం. మాత సర్వజనులకి మాత, సర్వజనులకి తల్లి, సర్వజీవులకు తల్లి. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశికి అందరికీ కూడా ఆవిడే తల్లి, అక్షరాలన్నింటికి ఆవిడే తల్లి. అందుకే ఆవిడ మాత అనబడుతూ ఉన్నది. మలయ చలవాసిని, మలయ పర్వతం మీద నివసించేటటువంటిది. ఎక్కడ మీ మలయ పర్వతం? మలబారు దేశంలో చందనవనంలో భగవతీ నామంతో పూజించబడేది. చూడండి, కేరళ దేశానికి పోతే ఇప్పటికి కూడా మనకి భగవతి అని చెప్తారు. ఆ భగవతిని ఎక్కడ చెప్తున్నాడు మలయాచల వాసిని అంటే? ఈవిడే మనం మలయాళ భగవతి అని కూడా అంటాను. చూడండి, పేరే మలయాళ భగవతి అంటే మలయాళ దేశంలో ఉండేది, కేరళ రాష్ట్రంలో ఉంటుంది. చెంగనూరులో పూజించబడేటటువంటి అమ్మవారు. ఇక్కడ విశేషం ఉంటే ఈవిడ ఈ చెంగనూరులో ఉన్నటువంటి అమ్మవారు ప్రతి నెలా కూడా రజస్వల అవుతుంది అని చెప్పి అక్కడ మనకి చెప్తూ ఉంటారు. ఆ బట్టలని కూడా తీసి కేరళ ప్రభుత్వం వేలాంగిస్తూ ఉంటుంది. మనకి తెలుసు గతంలో వివి గిరి మనకి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ వస్త్రాలు పాడుకున్నారు, వేలం పాటలో పాడుకున్నారు. కాబట్టి అక్కడ మలయాచలవాసిని, మలబారు దేశంలో ఉండేటటువంటి భగవతి, మలయాళ భగవతి. సుముఖి శోభనమైనటువంటి ముఖం కలిగినది, మంగళకరమైన ముఖము కలిగినటువంటిది. జ్ఞానము చేత ముఖము యొక్క కాంతి ఎక్కువగా ప్రకాశించేది అంటే బ్రహ్మ తేజస్సు కలిగినటువంటిది. ఇది ఆ పరమేశ్వరి యొక్క స్వరూపం. అందుకే ఆవిడ సుముఖి అనబడుతూ ఉన్నది. నళిని కాళ్ళు చేతులు ముఖము కళ్ళు ఒకటి ఉండి శరీరంలో ఉన్నటువంటి అంగాలన్నీ కూడా పద్మములాగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకే ఆవిడ నళిని అనబడుతూ ఉన్నది. తామర పద్మం లాంటి ముఖం, తామర రేకుల లాంటి కళ్ళు, తామర తూడు వంటి చేతులు, ఇలాగా ఆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పద్మములలాగా ప్రకాశిస్తూ ఉంటాయి. సుబ్రూహు మంగళకరమైనటువంటి కనుబొమ్మలు కలిగినటువంటిది. బ్రూహు అంటే కనుబొమ్మ.
మంగళకరమైనటువంటి కర్మములు కలిగినటువంటిది. శుభప్రదమైనటువంటి మన్మధుని యొక్క ధనస్సు వలయ ఉన్నటువంటి కర్మములు కలిగినటువంటిది. సప్తచిత్రం 2వ అధ్యాయంలో అమ్మవారి ఆవిర్భావం చెప్పేటప్పుడు అక్కడ చెప్తారు చూడండి, భోచందే వచ్చేజ శ్రవణావలి నచ్చ. కనుబొమ్మలు సంధ్యాకాలం, చెవులు వాయువు యొక్క తేజస్సు, వీటితో అన్ని కూడా ఏర్పడాయి అంటాడు. శోభన గొప్ప సౌందర్యవతి స్వరనాయక దేవతలకు నాయకురాలు, కాలకంఠి కాలకంఠుడైనటువంటి శివుని యొక్క భార్య, కాంతిమతి గొప్ప కాంతి కలిగినటువంటిది, క్షోభిణి పరమేశ్వరుడు సృష్టి చేయాలి అనేటటువంటి సంకల్పం కలిగేటట్లు చేసేది, సూక్ష్మరూపిణి తెలుసుకోవడానికి వీలైనటువంటి రూపం కలిగినటువంటిది, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపం కలిగినటువంటిది. పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే అణోరణీయం అన్నాడు, అతి సూక్ష్మమైనది అని. ఇదంతా ఎవరు అంటే గాయత్రీదేవి అని లలితా సహస్రంలో 420 దగ్గర నుంచి 468 నామాల దాకా ఆ గాయత్రి రూపాన్ని వర్ణించడం, గాయత్రి మంత్రాన్ని వివరించడం జరిగింది.